మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు 2 నామినేషన్లు వచ్చినట్టు కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో సిద్దిపేట పోలీస్ కమిషనర్, మెదక్ ఎస్పీ ఎన్నికల అబ్జర్వర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల వ్యయానికి సంబంధించి 2 పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. అభ్యర్థులు నియమ నిబంధనలు పాటించి అధికార యంత్రాంగానికి సహకరించాలన్నారు. పద్దెనిమిది 19 నాడు మనకు నామినేషన్స్ ఏం రాలేదు. మనకి ఈరోజు 20, 22, 25 ఇంకా 3 రోజులు ఉంది నామినేషన్స్ తీసుకోవడానికి వరకు. రేపు 21, 23, 24 హాలిడేస్ ఉన్నాయి నెగోషియబుల్ నిలిచినప్పుడు. ఆ రోజు నాడు నామినేషన్స్ మనం తీసుకోవాలి. తప్పకుండా క్యాండిడేట్స్ ఎటువంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. వారు ఈ ఎక్స్పెండిచర్కి సంబంధించి ఎట్లాగా చేయాలి, ఎట్లా రాయాలి అనేది దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందరూ కన్సల్ట్ ఏఆర్ఓస్కి, అట్లాగే అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్కి. దాని ప్రకారమే మేము కూడా కంటిన్యూ చేస్తాం.